చంపించాలనుకుంటున్నావా? నన్ను చంపేయాలనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావని అడుగుతున్నా ఎస్పీని. నాకు పక్కన ఎన్ఎస్డీని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, ఎప్పుడు 20 ఏళ్ళకు మనపు. లేకపోతే వివేకమారిగా నా పైన కూడా గొడ్డలు వేటేసేవాళ్ళేమో తెలియదు నాకు. అంటే ప్రాణానికి విలువ తెలియని రాక్షసుల వేళ్ళు, మానవ మృగాలు వీళ్ళు, డబ్బులు తప్ప విలువ లేని దరిద్రులు వీళ్ళు, దరిద్రమైన రాజకీయం చేసేవాళ్ళు వీళ్ళు. అంటున్నాడు కుప్పానికి వస్తాడు, రావయ్యా నేను చూస్తా నీ కథ, ఎన్నిసార్లు వస్తావా నేను చూస్తా, కాసుకో పుంగునూరులో ఈసారి నువ్వు గెలిస్తా నేను చూస్తా, ఛాలెంజ్ చేస్తున్నా రా నేను చూస్తాను ఈసారి. నేను వస్తే ఎస్పీ అంటాడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసారంట రోడ్డు మీదకి, పోలీసులు నా కాపలా వచ్చేసారంట, మనవాళ్ళు పోయి వాళ్ళు కొట్టేశారంట. ఏంతమంది బాగుంది కదా, వాళ్ళు నా కాపలాకు వస్తే మనవాళ్ళు పోయి కొడతారా? ఎవరన్నా ఏమన్నా కొడతారా? ఎవడిచ్చాడా నీకు ఐపీఎస్? వాడు సజ్జన పంపించాడు స్టేట్మెంట్, అది నువ్వు చదువుతావు. నువ్వు ఇక్కడ మీటింగ్ వస్తానని నువ్వు పోకూడదని ఒక డిఎస్పీ నాకు ఫోన్ అంట మా వాళ్ళకి, మీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి మీరు పోవడానికి. నేను చెప్పా నా మీటింగ్ నేను